గత ప్రభుత్వ హయాంలో అమరావతి పేరుతో నడిచిన భూదంద ఏదైతే ఉందో దాన్ని తవ్వి తీసేందుకు వైసీపీ మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోంచి వచ్చినప్పటి నుంచి కూడా అమరావతిలో ఏ విధమైన భూదంద నడిచింది ఎటువంటి కుంభకోణం ఉంది అనే విషయం మీద దాన్ని బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే సిట్టిని ఏర్పాటు చేయడం అయితే తాజాగా సిట్ దూకుడు మరింత పెంచింది అని చెప్పాలి ఈ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అసలు సిట్టు వేశారు కానీ ఎటువంటి విచారం జరుగుతోంది ఈ సిట్టు వల్ల ఏం తేలింది అసలు నిజంగా అమరావతిలో భూ కొమ్మకోణాలు జరిగినాయా నిజంగా భూదందాలు జరిగినాయా లేదా అని చెప్పి ప్రజల్లో ఒక అనుమానం ఉన్న నేపథ్యంలో తాజాగా సిట్టు కొన్ని సత్ఫలితాలను సాధిస్తోంది అని చెప్పి చెప్పచ్చు అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీయడంలో కూడా మరింత దూకుడుగా ముందుకు వెళుతుంది అనేది ప్రస్తుత పరిస్థితి సారాంశం ఎందుకంటే తాజాగా ఒక మహిళా ఉన్నతాధికారిని అరెస్ట్ చేయడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాల్లో ఒక కలకలం రేగుతోంది తాజాగా నెక్కల్లు డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్ అరెస్ట్ అవ్వడం జరిగింది దీని నేపథ్యంలోనే అమరావతి గుట్టు బయటపడబోతోంది అనేది ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ పేరుట అక్రమాలు జరిగినట్లయితే తెలుస్తోంది తప్పుడు రికార్డులు సృష్టించినట్టు మాధురి అరెస్ట్తో ఇప్పుడు తేటతల్లమైంది అనేది విశ్లేషకుల అభిప్రాయం ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పట్లో ఈ మాధురి గత ప్రభుత్వం టీడీపీ నేత రాహుల్ గోపాలకృష్ణతో కొమ్మక అక్క కొమ్మక్క అక్రమంగా పది ఫ్లాట్లను రిజిస్టర్ చేసి కౌలను కూడా ఐదు పాయింట్ రెండు లక్షలు చెల్లించినట్లు సిట్ విచారణలో బయటపడడం ఇప్పుడు నిజంగా ఆసక్తి రేకెత్తించిన అంశం ఎందుకంటే అప్పట్లో నకిలీ రికార్డులు సృష్టించి ఇదంతా చేశారు అని చెప్పి సిట్ అధికారులు గుర్తించారట అలాగే డిప్యూటీ కలెక్టర్ మాధురితో పాటు అప్పట్లో పనిచేసిన అధికారులను కూడా ఇప్పుడు సిట్ విచారించబోతుందని తెలుస్తోంది రైతుల భూములను ఇచ్చేందుకు ఒప్పించిన వారికి బహు స్థలాలను అక్రమంగా కొందరికి రిజిస్ట్రేషన్ చేసి పెట్టి ఈ దందా సాగించారు అనేదే ఇప్పుడు సిట్ అధికారుల విచారణలో తేటతల్లమైన అంశం అంటే నిజంగా ఎటువంటి దందా నడిచిందనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ మొత్తం నూట యాభై ఎకరాల భూ కుంభకోణం జరిగింది అనేది ఇప్పటి వరకు సిట్ గుర్తించింది అనేది కూడా మనకి అందుతున్న సమాచారం అలాగే అప్పట్లో గతంలో టీడీపీ నేతలతో అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి టీడీపీ నేతలతో కొమ్మక్కై తప్పుడు రికార్డులు సృష్టించి అవినీతికి పాల్పడిన అధికారులందరూ కూడా ఇప్పుడు ఒక రకంగా భయం భయంతో వణుకుపోతున్నారు ఎప్పుడు ఫోన్ మోగుతుందా సిట్ అధికారుల నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందా ఎప్పుడు విచారణకు హాజరు కావాలని ఎందుకంటే సిట్కి పూర్తి అధికారాలు ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళకి మినహాయింపు లేదు వీళ్ళని పిలవకూడదు వీళ్ళని పిలవకూడదు అనుమానం వస్తే ఏ అధికారినైనా పిలిచి విచారించే హక్కు ఇప్పుడు సిట్కి కల్పించింది కాబట్టి ప్రభుత్వం నిజంగా ఇప్పుడు అందరూ భయపడుతున్నారు అలాగే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ మాదిరి అరెస్ట్తో అప్పుడు ఆమెతో పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వణుకుతున్నారంట ఏ టైంలో కాలస్తుంది ఏంటి అని చెప్పి ఉన్నతాధికారులలో కూడా ఇప్పుడు వణుకు మొదలైంది అనేది మొత్తానికి సిట్ దర్యాప్తు అయితే వేగవంతమైంది ఇంకా ఎవరెవరి పేర్లు వెల్లడిస్తారు అలాగే ప్రజాప్రతినిధుల జాతకాలు కూడా ఇప్పుడు బయటపడబోతున్నాయి ఈ సిట్ విచారణలో ఇక నుంచి వేగవంతం చేయబోతుంది సిట్ విచారణ కూడా మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో అమరావతి పేరుతో జరిగిన బూదంతా అప్పుడు జరిగిన దోపిడీ మొత్తం వెలికి తీయకుండా నిద్రపోను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇప్పుడు ముందుకు వెళ్తుంది ఒక ఒకవేళ అదే కనుక జరిగితే ఇంకెంతమంది అరెస్ట్ అవుతారు అలాగే అందులో ప్రజాప్రతినిధుల పేర్లు ఎప్పుడు బయటపడతాయి ముందు అధికారుల వంతు మొదలైంది తర్వాత ప్రజాప్రతినిధుల వంతు వస్తుంది అని అంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో